పిఠాపురం ఎలా ఉండబోతుంది? అంటే మీ కూటమి అభ్యర్థి అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి వంగగీత పోటీ చేస్తున్నారు, అంటే ఎలా ఉంటుందనేది మీ అంచనా? వంగగీత గారు నన్ను చాలాసార్లు కలిశారు. ఆశ్రమంలో నేను ఉన్నప్పుడు ఆవిడ మామూలు భక్తురాల్లాగా నన్ను, ఆవిడ వైసీపీలో ఉన్నా సరే నన్ను కలవడానికి టీడీపీ వాళ్ళు వస్తారు, జనసేన వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, మీకు తెలియదేమో కమ్యూనిస్టు వాళ్ళు వచ్చారు, అందరు వస్తారు. దాంట్లో ఈవిడ కూడా ఒక భక్తురాల్లాగా నేను మొన్న యాగం చేసినప్పుడు వచ్చారు. నాకు ఆవిడ ఒక 15-20 ఏళ్ళుగా పరిచయం. ఆవిడలో నేను కనిపెట్టింది ఏంటంటే ఒకరిని అనవసరంగా తిట్టదు, ఏదన్నా సమస్య ఉంటే వెంటనే అడ్రస్ చేస్తుంది. ఇవి రెండు ఉన్నాయి. మూడోది, ఆవిడ ఒక్కొక్క స్థాయి ఎదుగుతూ 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 ఈ స్థాయికి వచ్చింది. ఆవిడ మీరు గమనించండి, ఒక్కొక్క స్థాయి ఎదుగుతూ వచ్చింది. రెండోది, ఆవిడ పార్టీలు మారారు, నేను కాదనను, అక్కడ ఆవిడ కొన్ని మారారు, తెలుగుదేశము, ప్రజారాజ్యము, తర్వాత వైఎస్ఆర్సీపీ ఇలా మారుతూ వచ్చారు. కానీ ఆవిడికి మారాల్సిన పరిస్థితి ఇప్పుడు నాలాగా ఆవిడ ఒంటరిగా వెళ్ళిపోతాను, నాకు ఇవ్వలేదంటే నేను ఒంటరిగా నిలబడతాను, కానీ ఇంకో పార్టీకి వెళ్ళను, నేను నా యొక్క సిద్ధాంతం ఇది అని పెట్టుకునేది నాకు చెల్లుబాటు అవుతుంది, కానీ అందరికీ అలాగనే ఉండాలని కోరుకోవడం నాకు కరెక్ట్ కాదు. ఎందుకంటే సమాజం అలాగా అంత పరిపక్వత, అంత పరిణితి రావాలంటే కష్టం వ్యక్తుల మీద. నా మీద ఉందనుకోండి, సమాజంలో అవేర్నెస్ నేను క్రియేట్ చేస్తాను. కాబట్టి ఆవిడని గమనిస్తే ఆవిడ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. జడ్పీ చేశారు ఆవిడ, అలాగనే చాలా చాలా పెద్ద స్థాయిలో ఎంపీగా చేశారు, రాజ్యసభ సభ్యురాలుగా చేశారు, ఎంపీగా గెలిచారు, ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఈరోజు ఆవిడికి ఒక పెద్ద ఛాలెంజే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఏ సింపుల్ గాయ్ కదా మనం, అంటే మామూలుగా అన్నీ పక్కకు పెట్టి మాట్లాడతాం. అతనికి ఉన్న ప్రభావము, అతనికున్న సినిమా గ్లామర్ కావచ్చు, ఆయనకున్న వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారు, ఆయన ఒక లెజెండ్, ఆయన చిరంజీవి ఈజ్ ఎ లెజెండ్ ఇన్ ఏ మూవీ ఫీల్డ్. అవునన్నా కాదన్నా ఇన్ని ఒడిదుడుకులున్నా ఎదుర్కొని నిలబడ్డ వ్యక్తి కాదంటారా? ఎన్నో కష్టాలు వచ్చాయి, ఆటుపోట్లు, కానీ చిరంజీవి గారిలో కూడా నాకు నచ్చిందంటే ఇప్పుడు ఎవరిని నోటికొచ్చినట్టు మాట్లాడాలి, దూషించడం. సో కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. ఐ విష్, నేనైతే ఎప్పుడు ఒక స్త్రీకి ప్రాధాన్యం ఇస్తాను. నాకు అమ్మ అంటే ఇష్టం, మా నాన్నంటే ఇష్టం లేదని కాదు. సో ఆవిడ ఒక తల్లి, ఆ వంగగీత గారు అక్కడ నిలబడ్డారు కాబట్టి చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు, మంచిది. ఏం జరుగుతుందనేది కాలానికి విడిచిపెడతాం, ఇంకొక 7 రోజుల్లో నిర్ణయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.